వేదిక మీద ఉన్న పెద్దలకు సభకు నమస్కారము. గౌరవనీయులు ఐటీ మినిస్టర్ కేటీ రామారావు గారు, గౌరవనీయులు పెద్దలు ఈటల రాజేందర్ గారు, ఈ సైయంట్ అధ్యక్షులు ఫౌండర్ బివి మోహన్ రెడ్డి గారు, అరకపూడి గాంధీ గారు స్థానిక ఎమ్మెల్యే, మరియు ఆర్ చంద్రశేఖరరావు గారు, మురుగప్పర్ గ్రూప్ వైస్ చైర్మన్ మురుగప్పన్ గారు, మరియు అశోక్ రెడ్డి గారు, కలెక్టర్ రఘునందన్ గారు, మరియు ఇక్కడికి వచ్చిన షేర్లింగంపల్లి కోఆపరేటర్లందరికీ నమస్కారం. 2013 యునైటెడ్ నేషన్స్లో అన్ని దేశాలు కలిసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఒక కార్యక్రమం పెట్టి అన్ని దేశాలు సంతకం పెట్టిండ్రు. దాంట్లో ముఖ్య ప్రాముఖ్యత చిల్డ్రన్స్ ఇష్యూ మీద ఉండే, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్స్ హెల్త్ కేర్, హైజీన్ అండ్ శానిటేషన్ మీద ఉండే. అయితే దీని మీద మన ప్రభుత్వం ఎంతో చేస్తున్నది. ముఖ్యంగా ఆ వాటర్ గ్రిడ్ అనే ప్రాజెక్టు కేవలము ఇంటింటికి నీళ్లు కాదు, అది చిల్డ్రన్స్ శానిటేషన్, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఉంటే శానిటేషన్ అండ్ హైజీన్ అండ్ హెల్త్ కూడా అది పనికొస్తుంది. కానీ మన ప్రభుత్వం ఎంత చేస్తున్నా కూడా చాలా సంతోషం ఇవ్వాల ఏంటంటే, ప్రైవేట్ కార్పొరేషన్స్ ముందుకొచ్చినాయి, చిల్డ్రన్స్ ఇష్యూ తీసుకున్నది. అది సైయంట్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ప్రధానమంత్రి పెట్టిందని ఇక్కడ పెట్టడమే కాక, ఎప్పటి సందో మనకు తెలుసు కూడా, కాజాగూడ నుంచి ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. కాజాగూడ స్కూల్లో 6 ఏండ్ల ముందు ఇవన్నీ లేకముందు కూడా, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ లేకముందు, సస్టైనబుల్ డెవలప్మెంట్స్ లేకముందు కూడా వారు ఆ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్ స్కూల్ మధ్యలో ఉన్న స్కూల్ను దత్తకు తీసుకొని దాన్ని మెల్లమెల్లగా అభివృద్ధి చేస్తూ పోయినరు. అప్పుడు మన భాషలో చెప్పాలంటే ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇంకా ఓక్ రిడ్జ్ మన గవర్నమెంట్ కాజాగూడ గవర్నమెంట్ స్కూల్ చూస్తే అది మన భాషలో ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంటుంది. కానీ ఇప్పుడు పోయి చూడండి, దాన్ని మెల్లమెల్లగా అభివృద్ధి అవుతున్నది. అది సైయంట్ వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే వాళ్ళు నిజంగానే సీరియస్గా తీసుకున్నారు. ఇదే కాకుండా ఎడ్యుకేషనే కాకుండా వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్ ఇష్యూస్ కూడా తీసుకున్నారు, అది కూడా చాలా ముఖ్యమైనది. ఈరోజు మనం గొప్పగా చెప్పుకోవచ్చు, ఏదన్నా నిజంగానే హైదరాబాద్లో పుట్టి ఎదిగిన, పెద్దగైన, ప్రపంచం మొత్తం బ్రాంచెస్ ఉన్న ఐటీ కంపెనీ ఏది అంటే అది టీసీఎస్ కాదు, అది విప్రో కాదు, అది మన హైదరాబాద్ కంపెనీ, అది సైయంట్, అది గొప్పగా చెప్పుకోవచ్చు. ఇంకోటి బివి మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నానంటే, ఈరోజు మన స్కూల్ పిల్లలే కాక సంతోషము, మా షేర్లింగంపల్లి కోఆపరేటర్స్, ఇంకా మా షేర్లింగంపల్లి ఎమ్మెల్యేస్ అందరూ వారి మీద ఎన్విఎస్ ఉన్నారు. మా కాన్స్టిట్యున్సీ కూడా ఇటువంటి కంపెనీ ఎప్పుడొస్తుందా అని అందరూ ఎమ్మెల్యేలు కోఆపరేటర్లు ఎదురు చూస్తున్నారు. మళ్ళీసారి అవకాశం ఇచ్చినందుకు నమస్కారం.